ॐ ఎవరైనా ఒక్కళ్ళే పాడండి మాతాజీ, ఎవరైనా ఒక్కళ్ళే. ఓకే సత్యవతి మాతాజీ పాడండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వ్యాసదేవాయ నమః. ఓం నమో భగవతే హరే కృష్ణ మాత. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అండి. నిన్న శ్లోకం మనం ఏ శ్లోకం నుంచి ఆపే మాతాజీ? 18th నుండి చదవాలి మాతాజీ. 31 మాతాజీ. 18 లేదు మాచాజీ, 30 నుంచి. ఈ రోజు మనము నిన్న మీరు అటెండ్ అవ్వలేదు మాతాజీ, అమృత మాతాజీ. అవును మాతాజీ, థర్డ్ క్యాంటోలో రెండవ భాగంలో సెకండ్ 20th చాప్టర్ 30th శ్లోక. నిరంతరపయోధరాం సుద్విజాం ఒకదానికొకటి తాకి ఉన్న కారణమున ఆమె స్థనములు ఉన్నతముగా గోచరించను. అవి అతి చేరువగా నుండి నడుమ ఏమాత్రము వ్యయదానము లేనివిగా ఉండెను. చక్కని నాసికను సుందరమగు దంత పలువరసను పై పెదవులపై మందహాసము కలిగి ఆమె అసురులని లీలగా గాంచెను. ఇక్కడ ఒక స్త్రీ గురించి వర్ణిస్తున్నారండి. ఎవరండి ఆ స్త్రీ? హరే కృష్ణ, ఎవరు చెప్తారు మాతాజీ? సాయంకాలాన్ని దానవులు అలా ఊహించుకుంటున్నారు. సాయంకాలము అయిన తర్వాత ఆయన విడిచిన వస్త్రాన్ని, అంటే ఆయన తమ ఏదైతే ఆ గుణాన్ని వదలమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు బ్రహ్మగారిని, ఆ వదిలిన దాన్ని వాళ్ళు సాయం సంధ్యా వేళలో వాళ్ళలా ఊహించుకొని
దాన్ని వర్ణన చేసుకుంటున్నారు దానవులు. ఆ దానవులు వర్ణించుకునే స్త్రీని గురించి ఏ విధంగా వాళ్ళు ఊహించుకుంటారో స్త్రీని గురించి ఇక్కడ వర్ణిస్తున్నారండి. ఆమె సుందర దరహాసం చేస్తూ ఉందంట, అసురులని లీలగా చూస్తుందంట, అంటే డైరెక్ట్ గా చూడకుండా లీలగా చూస్తుంది వాడిని అని ఇక్కడ వర్ణించారు. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. గుహంతీం వ్రీడయాత్మానం, గుహంతీం వ్రీడయాత్మానం, నీలాల 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 కవరూదిని, నీలాల కవరూదిని, ఉపలాభ్య సురాధర్మ, ఉపలాభ్య సురాధర్మ, సర్వే సమ్ము ముహు స్త్రియం, సర్వే సమ్ము ముహు స్త్రియం, నల్లని కురులచే శోభిల్లుచు ఆమె సిగ్గు చెందినట్లుగా దాగుకొనెను, ఆ కన్యను గాంచి దానవులందరూ కామవాంఛతో మోహపరవశులగిరి. ఆమె డైరెక్ట్ గా కనిపించకుండా వెనకగా దాక్కుందంట. దాక్కున్నప్పుడు అసురులందరూ ఆమెతోని కామవాంఛతోని చూస్తూ ఉన్నారు, మోహితులయ్యారు అని ఇక్కడ వర్ణించారు మనకి 31 శ్లోకంలో. దాని గురించి ప్రభుపాదుల వారు ఏం వర్ణిస్తున్నారంటే, దానవులు మరియు దేవతల నడుమ భేదం ఏమనగా, సౌందర్యవతి అయిన స్త్రీ దానవుల మనసును అతి సులముగా ఆకర్షింపగలదు, కానీ దేవతా స్వరూపుడగు మనుజుని మనస్సును మాత్రం ఆమె ఆకర్షింపజాలదు. దేవతా పురుషుడు జ్ఞానపూర్ణుడై ఉండగా దానవుడు అజ్ఞానపూర్ణుడై ఉండును. బాలుడు సుందరమగు ఆటబొమ్మచే ఆకర్షితుడైనట్లు అల్పజ్ఞుడగు తమో మయుడును అగు దానవుడు భౌతిక సౌందర్యము చేతను మైథున సుఖము చేతను ఆకర్షించబడును. చక్కగా అలంకరింపబడి అభూషితమైనట్టి ఉన్నత స్థనములు ఉన్నత బిరుదులు సుందరమగు నాసిక తెల్లని మేనిఛాయ మొదలగు వాణి ఆకర్షణము కేవలం మాయా అని దేవతా పురుషుడు ఎరిగియుండును. స్త్రీ ప్రదర్శించగలిగిన సౌందర్యము కేవలం రక్త మాంసముల కలయికే, అటువంటి రక్త మాంసమయ దేహమునకు ఆకర్షితులు కారాదని అందరకు శ్రీ శంకరాచార్యులు ఉపదేశించిరి. ఆధ్యాత్మిక జీవన మందలి నిజమగు సౌందర్యము చేతనే వారు ఆకర్షితులు కావలను. నిజమగు సౌందర్యము రాధాకృష్ణులే. రాధాకృష్ణుల సౌందర్యం చే ఆకర్షితుడైన వాడు ఈ భౌతిక జగత్తు మిథ్యా సౌందర్యం చే ఆకర్షితుడు కాడు. దానవునకు దేవతా పురుషునకు భేదమదియే. ఒక చిన్నగా ఎంతండి, ఒక 1 పారాగ్రాఫ్ లో మొత్తం కృష్ణ కాన్షియస్నెస్ ని, కృష్ణ చైతన్యాన్ని మొత్తం ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు వర్ణించారన్నమాట. ఏ విధంగా మనుషులు ఉంటారు, ఎన్ని రకాల స్వభావాలు ఉంటాయి మనుషులకి, ఎవరి స్వభావాన్ని బట్టి ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారు ప్రవర్తిస్తారు అనేది మనకి ఇక్కడ వర్ణిస్తున్నారు. దానవుల్ని ఏ విధంగా చెప్పారంటే, ఇక్కడ పోలిక ఒక చిన్న బాలుడితోని పోల్చారనమాట. ఏది చూస్తే దానికి ఆకర్షితులైతారు. ఏ విధంగా ఉంటారు పిల్లలు, మన రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా చిన్న టాయ్స్ బొమ్మలు కనిపించినా, ఐస్ క్రీమ్ కనిపించినా, చాక్లెట్స్ కనిపించినా, అవి మంచివి కాదు అని చెప్పినా పిల్లలు ఎట్లా చేస్తారండి, మొండి పట్టుబట్టి అది చూసిన ప్రతీది కావాలి అనుకుంటారు. వాళ్ళకి ఏ కాన్సిక్వెన్సెస్ తెలియదు అనమాట. ఇప్పుడు చూసింది మంచిది కాకపోవచ్చు, అది మనకు అనవసరమైంది అయి ఉండొచ్చు, మూడవది మనం ఎఫర్ట్ చేయలేకపోయి ఉండొచ్చు అనమాట. ఆర్థికంగా చూసిన ప్రతీది కొనలేము కదా, ఆ మూడు కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన ప్రతీది వద్దు అని చెప్పడానికి అది పిల్లలకు ఉంటుందన్నమాట. పిల్లలకి ఏదైనా చూస్తే అది కావాలా వద్దా అని జడ్జ్ చేసుకునే అంత జ్ఞానము పిల్లలకు ఉండదు. అందుకని చిన్న పిల్లలు ఏది చూస్తే అది కావాలంటారు. అదే విధంగా ఇక్కడ దానవుల్ని పోలుస్తున్నారన్నమాట. ఏది చూస్తే అది, అంటే అది ఇప్పుడు మన మన కృష్ణ చైతన్యంలో ఏ విధంగా ఉంటుంది, మన భార్య తప్ప ఇంకా ఎవరైనా కానీ స్త్రీ అంటే తల్లితో సమానం అని చెప్తారు. అంటే మిగిలిన వాళ్ళని ఎవరిని చూసినా ఆ భావన అనేది కలుగదనమాట శుద్ధ వైష్ణవులకి. అంటే ఇక్కడ మనం వైష్ణవులు అంటే వాళ్ళని డెమిగాడ్స్ అంటే దేవి దేవతలతో పోల్చుకోవచ్చు. శుద్ధ వైష్ణవులు దేవతలతో సమానమని ఇక్కడ చెప్తున్నారన్నమాట. వాళ్ళ వాళ్ళ మనస్థితి వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే,
ఏదైనా ఒకటి చూస్తే జడ్జి చేసుకోగలగాలన్నమాట. ఏం చూస్తున్నాం మనం, ఆ చూసే దాంట్లో ఏముంది, అది భౌతికమైన అందం మాత్రమే. దాంట్లో ఆ ఎంత అందంగా ఉన్న స్త్రీ అయినా కానీ ఆ స్త్రీలో జీవి ఉన్నంత వరకే, అంటే ప్రాణం ఉన్నంత వరకే మనకు ఆ స్త్రీ అందంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ స్త్రీ నుంచి గనక ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆ స్త్రీ ఎంత అందంగా ఉన్నా అది శవంతోనే సమానం. అంటే ఆ స్త్రీ అందంగా కనిపడడానికి కారణం ఆ జీవిలో పరమాత్మ యొక్క అంశ అయిన ఆత్మ ఉన్నంత వరకే మనకు అందంగా కనిపిస్తుంది. ఎంత అందమైన స్త్రీ అయినా ఆ స్త్రీలోంచి గనక ఆత్మ బయటికి వెళ్ళిపోతే అందంగా ఉండదు. కానీ అందం పక్కకు పెట్టండి, కనీసం పక్కకు పోయి కూర్చోవడానికి చూడ్డానికి కూడా ఇష్టపడవు అనమాట. ఇన్ కేస్ ఎక్కడైనా ఆ చనిపోయిన వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తే కూడా భయపడతారు, అమ్మ నాకేంది చనిపోయిన ఆమె గుర్తొస్తుంది అని. అంటే ఒక ఒక శరీరంలో ఆత్మ లేకపోతే దానికి ఏ విలువ లేదు. ఆ శరీరంలో ఆత్మ ఉన్నారు అంటే పరమాత్మ యొక్క అంశ, మనకు భగవంతుడి అంశ ఆ శరీరంలో ఉన్నంత వరకే ఆ జీవికి ఆకర్షణ అనేది ఉంటుంది అన్నమాట. లేకపోతే ఏ విధమైన ఆకర్షణ అనేది ఉండదు. అంటే ఆకర్షణ ఎక్కడి నుంచి వచ్చింది, అది భగవంతుడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి. రక్త మాంసాల ముద్దని చూసి ఎవరు ఆకర్షితులు కాకూడదు. ఆ స్థాయి అనేది భక్తులమైతే మనకు వస్తుంది. భక్తులైతే ఎవరైనా ఒకసారి రాధాకృష్ణులకు ఆకర్షించబడిన వాళ్ళు మిగిలిన ఈ భౌతిక లోకంలో దేనికి కూడా ఆకర్షింపబడలేరు. అందుకని ఏం చేయాలి అంటే ప్రతి మనిషి కూడా గృహస్థుడు ముఖ్యంగా వాళ్ళ జీవితంలోకి సెంటర్ పాయింట్ గా ఇద్దరు భార్యాభర్తలు వివాహం చేసుకున్నా కానీ వాళ్ళకి ఎంత మంచి మెచ్యూరిటీ ఉన్నా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, డబ్బు ధనము అన్నీ ఉన్నా కానీ మనం ఇప్పుడు లోకంలో చూస్తున్నాం, ఇప్పుడు డబ్బుకి కానీ ఫెసిలిటీస్కి కానీ అందానికి క్వాలిఫికేషన్కి దేనికి లోటు లేదు. అన్నీ ప్రతి మనిషి దగ్గర ఉంటున్నాయి కానీ ఏ మనిషికి కూడా సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది ఎప్పుడూ లేదనమాట. అందుకని ఎన్ని ఉన్నా అందరూ ఎప్పుడు అశాంతితోనే ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితంలో సెంటర్ పాయింట్గా దేవుణ్ణి చేసుకోవట్లేదు. ఎవరైతే వాళ్ళ జీవితంలో దేవుణ్ణి సెంటర్ పాయింట్ చేసుకుంటారో, దేవుణ్ణి సెంటర్గా చేసుకొని వాళ్ళు ఎప్పుడైనా ఒక భార్య ఉందనుకోండి, భర్తని సంతృప్తి పరచాలి అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదనమాట. ఎవరు కూడా పూర్తిగా ఒక మనిషి ఇంకొక మనిషిని 100% సంతృప్తి పరచలేరు, సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు. వాళ్ళ సెంటర్గా దేవుణ్ణి పెట్టుకొని మనం దేవుణ్ణి సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంతృప్తి చెందుతారనమాట. అది ఏ విధంగా అయినా అందమే కానివ్వండి, మంచి ఆహారమే కానివ్వండి, అంటే ప్రసాదము, ఏ విషయంలో అయినా మనం ఎదుటి వాళ్ళని పూర్తిగా సంతృప్తి పరచలేము. ఎందుకంటే మన ఒక జీవి అనేవాడు ఎప్పుడు ఏ విషయంలో కూడా 100% కంప్లీట్ కాదు. అందుకని మనం దేవుణ్ణి సెంటర్గా చేసుకుని మనం ఇంట్లో దేవుణ్ణి మన కుటుంబ సభ్యుడిగా చేసుకుని ఉంటే అప్పుడు దేవుణ్ణి సంతృప్తి పరిస్తే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంతృప్తి పడతాడు అని చెప్తున్నారు. అందుకని రాధాకృష్ణులకు అందాన్ని చూసి మోహితులైన వాళ్ళు ఇంకా ఏ స్త్రీకి కూడా మోహితులు కారు. ఎందుకంటే వాళ్ళకి అది తెలుస్తుంది, ఇది కేవలము పైకి కనిపించే మెరుగులే, లోపల ఏమీ ఉండదని. అప్పుడు వాళ్ళ అంత అందంగా కనిపించే స్త్రీతోని ఒక్క మాట మాట్లాడామనుకోండి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ జ్ఞానం అంతా తెలిసిపోతుంది అనమాట. అందుకని స్త్రీలని చూసి మోహించకూడదు. ఇంకా భౌతికంగా చూసినా ఒక రెండు మాటలు కలిపి వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ అండి. థర్డ్ శ్లోకము 32. అహోరూప మహోధైర్య మహో ఆప్యావనం వయః దానువులు ఆమెను ఆ రీతిగా పొగడ సాగిరి. అహో ఎంతటి సౌందర్యము, ఎంతటి అపూర్వమగు ధైర్యము,
ఎంతటి మొగ్గ తొడుగుచున్న సౌందర్యము కామ తురులమై ఆమె పొందుకోరుచున్న మన నడుమ నిలిచినప్పటికీ అకామ అయినట్లు ఆ సుందరి తెరించుచున్నది. ఇప్పుడు ఇందాక నుంచి ఏం చూసారండి? హరే కృష్ణ మ్యూట్ చేయండి మాతాజీ. ఇందాక నుంచి ఏం చూసారండి? ఆమెను పైనకి చూడడానికి ఏం కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అది మాత్రమే చూశారు ఇందాక మనకి 31 శ్లోకంలో. ఇప్పుడు ఏం చూస్తున్నారు? ఆమెని కొంచెము ఆమెని ఆమె క్యారెక్టర్ ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. ఏమంటున్నారు? ఈమె చూడడానికి అందంగా కాదు, మళ్ళీ ఆమెకు చాలా ధైర్యం కూడా ఉంది అని అంటున్నారు అన్నమాట. ఎందుకంటే అంతమంది అసురుల మధ్యలో ఉన్న ఆమె ఒక్కతే ఉన్నా గానీ ఆమె ఏ విధంగా కూడా తొనకట్లేదు, భయపడట్లేదు, ధైర్యంగా నిలబడి ఉంది. ఇంకొకటి ఒక గుణము ధైర్యంగాను మెచ్చుకుంటున్నారు. ఇంకొక గుణం ఏముందంట ఆమెకి? ఆమె అకామ అయినట్లుగా ఉంది. అంటే వీళ్ళందరూ ఆమెని కోరుకుంటున్న ఆమె ఎవరిని కోరుకోవట్లేదు. అంటే ఆమె స్థిరమైన బుద్ధిని గురించి ఇక్కడ వాళ్ళు ఎనలైజ్ చేస్తున్నారన్నమాట. ఆమె ధైర్యవంతురాలు, ఇంకా ఆమెకి ఎవరి మీద కూడా ఆసక్తి లేదు అనేది తెలుసుకున్నారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. వితర్క ఎంతో బహుదాథాం. సంధ్యాం ప్రమదాకృతిం. అభి సంభావ్య విశ్రంభాత్. ఆ విధముగా సంధ్యా సమయమును యవన అనగా యవనవతి రూపమున దానవులను ఉచ్చరించినది కూర్చి పలు విధములకు కల్పనలు కావించుచు ఆ కుమతులు ఆమెను మిగుల గౌరవించి ప్రియముతో ఇట్లు పలికిరి. ఇంతసేపు ఆమెతోని మాట్లాడారు, అంతసేపు ఆమెని చూసి ఆమె అందంగా ఉన్నదని, తర్వాత ఆమె క్యారెక్టర్ ని ఎనలైజ్ చేశారు. ఇప్పుడు ఆ కల్పనలన్నీ కావించుకుంటున్నారు, మనసులో ఊహించుకునే అన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఆమెతోని మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. మాట్లాడడం కూడా మన కలియుగ మానవుల అంత నీచంగా కాకుండా గౌరవించి ప్రియంతో ఇట్ల పలికిరి. అంటే ఇప్పుడు ఆ యుగంలో వాళ్ళు అసురులైనా కానీ ఒక స్త్రీని గౌరవించి మర్యాదగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కలియుగంలో కంటే చాలా బెటర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 34 శ్లోకం అండి. కాశీ కశ్యాసి రంభోరు. కాశీ కశ్యాసు రంభోరు. కోవార్ధాస్తేత్ర భామిని. ఉర్భగాన్వో విభాదసే. దుర్భగానో విభాదసే. ఓ సుందరి, నీవెవరు? ఎవరి భార్యవు లేదా తనయువు? మా ఎదుట నీవు ప్రత్యక్ష మగుటలో ఉద్దేశ్యమేమి? దుర్భాగ్యులమైన మమ్ము అమూల్యమగు నీ సౌందర్యముచే ఎందులకు ఆశ పుట్టించి హింసించుచున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఆమె అడ్రస్ అడుగుతున్నారన్నమాట. మళ్ళీ ఆమె సిగ్నిఫికెన్స్ అడుగుతున్నారు. నువ్వు ఎవరి భార్యవి, నువ్వు ఎవరి తనయవి, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశ్యం ఏంటి? ఇక్కడికి వచ్చి నువ్వు మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు? మాలో ఎందుకు ఆశల్ని కలిగిస్తున్నావు అని అడుగుతున్నారు. భౌతిక జగత్తు విద్యా సౌందర్యంచే మోహగ్రస్తుడయ్యేడి దానవుల స్వభావం ఇచ్చట తెలుపబడినది. ఈ భౌతిక జగత్తుకు చెందిన చర్మ సౌందర్యము కొరకు దానవ స్వభావుడు ఎంతటి ధనమైనను వెచ్చించగలడు. రేయింబవళ్ళు కష్టపడి పనిచేసే అట్టి వారి కఠిన శ్రమ యొక్క ప్రయోజనము మైదిన సుఖము అనుభవించుటయే.
యోగము అను పదము యొక్క అర్థము నిరుగగా వారు కొన్ని మార్లు తమను కర్మయోగులుగా చిత్రీకరించుకొనుచుందురు. పూర్ణ పురుషోత్తముడవు శ్రీకృష్ణ భగవానుతో జతకూడుట లేదా కృష్ణ భక్తి రస భావన యందు వర్తించుటయే యోగ సమాధి అని భావము. కష్టించి పనిచేసి అనగా ఏ వృత్తి అయినప్పటికీ ఆ కర్మఫలమును దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవకు అర్పించు వాడే కర్మయోగి అనబడును. ఒక్క నిమిషం ఒక చిన్న మాట నుంచి మనకి ప్రభుపాదుల వారు ఎక్కడికి తీసుకెళ్లారండి, కర్మయోగి దాకా తీసుకెళ్లారు అన్నమాట. ఏమంటున్నారు ఇప్పుడు ఆమె ఏమడిగారు అక్కడ, నీ అడ్రస్ ఎక్కడా, నువ్వు ఎక్కడుంటావు, ఎందుకు వచ్చి మమ్మల్ని హింసిస్తున్నావు, నువ్వు ఎవరి నువ్వు ఎవరు అని అడిగారు. దానికి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఈ భౌతిక జగత్తులో మిథ్యా సౌందర్యముచే ఎవరు భౌతికమైన సౌందర్యము అంటే, ఎవరైతే ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ పైన పైన చూసి దాన్ని చూసి దాన్ని మనం జడ్జ్ చేసామనుకోండి, అంటే పైకి చూసి దాని స్వభావాన్ని ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు దానవ స్వభావం ఉన్న వాళ్ళు, వాళ్ళు మూర్ఖులు అని చెప్పొచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఏ విషయాన్నైనా వస్తువునైనా మనము లోతుగా అధ్యయనం చేయకుండా ఒక అవగాహనకి అనేది రాకూడదు అన్నమాట, ఒక అంచనాకి రాకూడదు. ఆ విధంగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళది దానవ స్వభావం అని తెలుసుకోవచ్చు మనము. అయితే ఈ విధంగా ఈ భౌతిక జగత్తులో ప్రతి మనిషి ఎందుకు, ప్రతి మనిషి ఉదయం లేచిన కాడి నుంచి నైట్ వరకు కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టపడి తర్వాత ఆ వచ్చిన ఫలితంతోనే అందరూ కూడా భోగాన్ని అనుభవించాలి అనుకుంటారు. దానికోసమే వాళ్ళు రెయిన్బో వాళ్ళు కష్టం అనేది పడతారు అన్నమాట. అయితే ఆ విధంగా కష్టపడుతూ మేము కర్మయోగులము, మేము కర్మ చేస్తున్నాము, ఏ విధంగా అనుకుంటారంటే కర్మయోగులుగా చిత్రీకరించుకుంటారు వాళ్ళని వాళ్ళు, ఆ విధంగా ఊహించుకుంటారు అన్నమాట. ఏ విధంగా అంటే నేను కర్మని చేస్తున్నాను, నేను పనిని చేస్తున్నాను, దానికి ఫలితాన్ని పొందుతున్నాను అని నేను కర్మయోగిని అని చెప్పుకుంటాను. కానీ ఎవరైనా వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ఏదైనా ఒక పనిని చేస్తే అది కర్మ. కర్మ అంటే పని, కర్మ అంటే పెద్ద విషయం కాదండి, కర్మ అంటే పని. మనం చేసిన పని యొక్క ఫలితం మనకు వస్తుంది. ఆ పని నీ చేసినప్పుడు దాన్ని భౌతికంగా చూడకుండా, మనం ఏ విధంగా చేస్తున్నామో దాన్ని ఆ విధంగానే చూడకుండా దాని యొక్క భావం, ఏ భావంతో చేస్తున్నామో చూడడమే చాలా ఇంపార్టెంట్. అదే మనకు భగవద్గీత మొత్తం కూడా విషయం అంతా చెప్పేది అదే, నువ్వు చేసే పనిని ఏ భావంలో చేస్తున్నావు అనేదే ముఖ్యమైనది. దాన్ని బట్టే మనము కర్మకాండులమా కర్మయోగులమా అనేది అది నిర్ణయింపబడి ఉంటుందన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే, మన కోసం మనం ఆశించి చేసే పని అది కర్మయోగి కాదు. మనం ఏదైనా పని చేసి దాని ఫలితాన్ని కృష్ణుడికి అర్పిస్తామో మనం అప్పుడు వాళ్ళని మాత్రమే కర్మయోగులు అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. ఫలితాన్ని భగవంతుడి అర్పించకుండా సొంత ప్రయోజనం కోసం వాడినా, మన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన తెలిసిన వాళ్ళ కోసం వాడినా కర్మ ఫలితాన్ని వాళ్ళని కర్మయోగులు అనరన్నమాట. కేవలం కర్మకాండులు మాత్రమే. హరే కృష్ణ అండి. నెక్స్ట్ శ్లోకం 35వ శ్లోకం. యావా కాచ్విత్వమభలే దిష్ట్యా సందర్శనం తవ ఉష్ణోషిక్షమాణానాం కందుక క్రీడయా మనః ఓ సుందరీమణి నీవెవరైతే నేమి మా భాగ్యవశమున నిన్ను గాంచగలిగితిమి, కందుకముతో క్రీడించుచు నీవు చూచువారల మనస్సులను కల్లోలపరిచితివి. నువ్వు ఎవరైతే ఏంటి, ఫస్ట్ ఆమె అడ్రస్ అడిగారు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరివి అని అడిగిన తర్వాత ఇప్పుడు అంటున్నారు అన్నమాట. నువ్వు ఎవరైతే ఏంటి,
ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని చూశావు, నువ్వు మమ్మల్ని ఆనందపరిచావు. కందుకముతో క్రీడించుచు నీవు చూచుల వాళ్ళ మనస్సులు కల్లోలపరిచివి. అంటే నీ చూసే వాళ్ళ మనసుని కల్లోలపరిచావు అని అంటున్నారు అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ కందుకము అంటే ఏం చెప్తున్నారో చూద్దామండి. అది ఒక క్రీడ అంట, ఒక ఆట అంటే. మేబీ ఒక స్టిక్ ఏమైనా కావచ్చేమో చూద్దాము. సుందరియగు స్త్రీ సౌందర్యమును గాంచుటకై దానవులు పలు విధములగు ప్రదర్శనలను ఏర్పాటు చేయుదు. కందుకముతో క్రీడించు యువతి వారు కాంచినట్లుగా ఇప్పుడు ఇచట తెలపబడినది. కొన్ని మార్లు దానవ ప్రవృత్తి కలవారు టెన్నిస్ వంటి నామమాత్ర క్రీడలను స్త్రీలకు ఏర్పాటు చేయుదురు. ఈ సుందరి మండల దేహ నిర్మాణమును గాంచుచు మైథున సుఖమును సూక్ష్మ రూపమును అనుభవించుటై అట్టి ఆటల ప్రయోజనం. భౌతిక భోగమునకు చెందిన ఇట్టి దానవ ప్రవృత్తిని కొన్ని మార్లు కపట యోగులు సైతము ప్రోత్సహించుదురు. వివిధ రీతుల మైథున సుఖమును అనుభవించుటకు వారు జనులని ప్రోత్సహించరు. ఏదేని ఒక కల్పిత మంత్రమును ధ్యానించట ద్వారా 6 నెలల్లో భగవానుడు కానవచ్చునని అదే సమయంలో వారు ప్రచారమును కావించరు. జనులు తాము వంచింపబడవలనని కోరునందున వారిని తప్పుదారి పట్టించి మోహపరచుటకు శ్రీకృష్ణ భగవానుడు వంచకులను సృష్టించును. జనులు తాము వంచింపబడవలనని కోరునందున వారిని తప్పుదారి పట్టించి మోహపరచుటకు శ్రీకృష్ణ భగవానుడు వంచకులను సృష్టించును. అటువంటి కపట యోగులు యోగుల వేషముల గల నిజమగు ప్రపంచ భోగులై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ముఖ్యంగా ఇప్పుడు మనము ఆ క్రీడలు అంటే స్పోర్ట్స్ అని చాలా రకాల స్పోర్ట్స్ ఆడుతున్నారు కదా, ఆ స్పోర్ట్స్ లో అన్ని సరి అయినవి కావు. అందులో కూడా మనము ఎంచుకోవాలి ఏవి సరి అయినవి అని చెప్తున్నారన్నమాట. స్త్రీలని స్త్రీలను చూసే దృష్టికోణంలో తేడాతోని అలాంటి ఆటల్ని కనిపెట్టి అలాంటి ఆటల్ని ఆడించడం అనేది తప్పు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది భౌతికమైన వాదులు ఆ విధంగా చేయడము అనేది సర్వసాధారణం, కానీ కొంతమంది కపట యోగులు కూడా ఆ విధంగా చేస్తారు, అలాంటివి ప్రోత్సహిస్తారు అని చెప్తున్నారన్నమాట. ఎందుకు అసలు అలాంటి కపట యోగులు వస్తారు, కపటల యోగులు ఏం చేస్తారు అనే దానికి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారన్నమాట. భగవంతుడు ఒక్కడే కదా, ఆయనే సర్వాంతర్యామి, ఇలాంటి కపట యోగులన్నీ ఎందుకు వస్తారు, అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఎందుకు ప్రోత్సహించాడు అని మనం అనుకుంటే దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నారు కృష్ణ భగవానుడు. నువ్వు నీ భౌతికమైన కోరికల్ని తీర్చుకోవడం కోసము నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోకుండా అది కష్టమైన దారి అని చెప్పి ఎప్పుడైతే అడ్డదారులు దొక్కాలి అని చూస్తావు. ఏదైనా నేను ఏదైనా ఒకటి చేస్తాను అది సింపుల్ గా వెంటనే నాకు ఫలితం వచ్చేయాలి, ఆ విధంగా మన ఆలోచన సరళి ఉన్నప్పుడు మనమే మనం చెప్తున్నాం అన్నమాట, నేను మోసపోవడానికి రెడీగా ఉన్నాను. అసలు అలాంటి అడ్డదారి అనేది ఉండదు, ఉండకపోయినా నువ్వు కోరుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు, నేను కోరుకోగానే నాకు ఏదో వచ్చేయాలి, నేను కోరుకునేవన్నీ రావాలి. దానికి మన కృష్ణ కాన్షియస్ లో కృష్ణ చైతన్యంలో చెప్పేవి అది చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అది నాకు అంత ఓపిక లేదు, అందుకని ఏం చేయాలి, నాకు వెంటనే నేను అనుకున్న కోరిక తీరాలి అనేది నీ మనసులో ఉన్నప్పుడు, అప్పుడే నువ్వు మనసులో ఆ ఆలోచన తెచ్చుకున్నప్పుడే మనం చెప్తున్నావు అన్నమాట ఇండైరెక్ట్ గా, నేను మోసపోవడానికి రెడీగా ఉన్నాను. అలాంటప్పుడు మన భావానికి తగ్గట్టు అలా మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారంట. ఆ మోసం చేసే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే ఇక్కడ అలాంటి వాళ్ళే నిజమైన భోగాన్ని అనుభవించే వాళ్ళు. ఎందుకంటే మన భయాన్ని మన తెలివి తక్కువతనాన్ని మన అజ్ఞానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు భోగాన్ని అనుభవిస్తున్నారు ఆ కపట యోగులు. ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే ఎవరైనా జీవితము అనుభవించిన గోరించినచో అవి స్థూల ఇంద్రియములతో కాదని భగవద్గీత ఉపదేశించినది. రోగగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు సాధారణ భోగము నుండి దూరముగా నుండమని రోగికి
అనుభవజ్ఞుడగు వైద్యుడు సలహా ఇచ్చును. రోగి అయిన వాడు దేనిని అనుభవింపజాలడు? రోగము నుండి బయటపడుటకు అతడు తన భోగాభిలాషను అదుపు చేసుకొనవలెను. అదే విధంగా మన భౌతిక స్థితియు రోగగస్త స్థితియే. ఎవరేని నిజమైన ఇంద్రియ భోగమును అనుభవించ కోరినచో భవబంధము నుండి విడవలెను. ఆధ్యాత్మిక జీవితం మనము అంతులేనట్టి ఇంద్రియ భోగమును అనుభవించగలము. భౌతిక ఆధ్యాత్మిక భోగముల నడుమ భేదం అనగా భౌతిక భోగము పరిమితమైనది. మనుషుడు మైదున సుఖానురక్తుడైనప్పటికీ దానిని దీర్ఘకాలం అనుభవింపజాలడు. కానీ ఆ మైదున సుఖమును విడిచినప్పుడు ఈ అతడు పరిమితి లేనట్టి ఆధ్యాత్మిక జీవితమున ప్రవేశించగలడు. బ్రహ్మ సౌఖ్యము అనంతమైనదని శ్రీమద్ భాగవతము 5వ స్కందము 5వ అధ్యాయం 1వ శ్లోకంలో తెలుపబడినది. మూర్ఖ జీవులు భౌతిక పదార్థపు సౌందర్యముతోనే మోహితులై అదే వసగడి ఆనందమునే సత్యమైనదని తలుచురు. కానీ వాస్తవమునకు అది నిజమగు ఆనందము కానే కాదు. మనకి స్త్రీ ఒక సాయంకాలాన్ని ఒక స్త్రీగా భావించి దానవులు చూసే దృష్టికోణాన్ని మొదలుపెట్టి మనకి స్త్రీల ప్రభుపాదుల వారు మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏ విధంగా అంచనా వేస్తారు అని మొదలుపెట్టి ఏం చెప్పారండి, ఏ విధంగా మన భావాలకు తగ్గట్టుగా ఉంటాము, ఎవరి భావాలు ఎలా ఉంటాయి, ఎవరు కృష్ణుణ్ణి సెంటర్గా పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని ఆరంభించాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు కర్మ యోగులు అవుతారని చెప్పాడు ఇంతవరకు. మళ్ళీ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ఉన్న మనుషులు భౌతిక కోరికలు కోరుకుంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఆ విధంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారంటే ఎవరైనా భోగాన్ని అనుభవించాలి, భౌతికమైన కోరికలు కోరుకుంటూ ఉన్నారు, వాళ్ళకి భౌతికంగా ఎక్కువ అనుభవించాలని ఉంది. ఎవరు భౌతికమైన కోరికలు తీర్చుకోగలరు? ఏ విధమైన భౌతిక కోరికైనా. ఇప్పుడు మన ప్లేటు నిండా మనకి ఒక స్వీట్ కేకు మంచిగా ఫుల్ ప్లేట్ ప్రసాదం పెట్టారనుకోండి, అది మొత్తం తినాలి అనే ఆశ ఉంది మనకి, కానీ మనకి ఆరోగ్యం బాగాలేదు, మేబీ జాండీస్ కావచ్చు. జాండీస్ అయితే అసలు ఏమీ తినలేదు, అంత పెద్ద జబ్బు లేదండి, ఓన్లీ షుగరే ఉంది మనకి. అలాంటప్పుడు ఏం చేస్తాం, స్వీట్ ఏది తినలేము, బీపీ ఉంది, ఏది మంచి స్పైసీ ఫుడ్ తినలేము. అంటే సరైన భోజనం చేయడానికి కూడా నీకు ఆరోగ్యం అనేది ముఖ్యం. అంటే నీకు ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, అప్పుడు కూడా మనము ఏదైనా ఫుల్గా మంచిగా పొట్ట నిండుగా మనం తినాలి అనుకుంటే అది కోరిక ఉన్నా ఒకవేళ తింటే నీకు అదే రోగం అవుతుంది అన్నమాట, అదే విషంలాగా మారుతుంది పొట్టలో పెట్టి అతీర్తి చేసి. అందుకని ఒకవేళ నీకు రోగివైతే నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నీకు ఎన్ని కోరికలు ఉన్నా వాటిని అణుచుకొని నువ్వు ఉండాల్సిందే. ఒకవేళ వాటిని అనుభవించడానికి నువ్వు పోయావనుకో, అప్పుడు నువ్వు పూర్తిగా ఇంకా నశించిపోయే స్థితిలో, ఇంకా ఇక ముందు ఏ విధమైన కోరికని అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోద్ది అనమాట మన ఆరోగ్యం. ఇప్పుడు ఈ భౌతిక లోకంలో ఉన్న మనందరి స్థితి కూడా రోగగ్రస్త స్థితిలోనే ఉంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే రోగగ్రస్త స్థితి అంటే మాకేం రోగం లేదండి, మేము ఆరోగ్యంగానే ఉన్నాము అనుకోవచ్చు. అంటే మన కేవలం భౌతికమైన స్థితియే కాదు, ఇక్కడ మానసిక ఒక మనిషి ఆరోగ్యం అనేది కేవలం శరీరాన్ని బట్టే కాదు మనసుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మనసు శరీరాల ఒక కలయికనే ఒక మనిషి యొక్క ఆరోగ్యం. శరీరం బాగున్నా మనసు సరిగ్గా లేకపోతే కూడా మనం ఆరోగ్యంగా లేనట్టు. అందుకని ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రోగగ్రస్త స్థితిలోనే ఉన్నారు. ఈ లోకంలో అనేక చెడు గుణాలతోనే మనము అలాంటి స్థితిలో ఉన్నాం. ఒకవేళ మీరు నిజంగా అనుభవించాలి అని అంటే ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళండి. అక్కడ ఎంతో ఉంది అనుభవించడానికి, ఇక్కడ మనకి రుచి చూపిస్తున్నారంటే టేస్ట్ అన్నమాట. మనం ఏదన్నా ఒక స్వీట్ షాప్కి వెళ్ళామనుకుంటే స్వీట్ కొనాలి, 1 కేజీ 1/2 కేజీ కొనాలి అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మాకు టేస్ట్ ఇవ్వండి, అది బాగుంటే మేము అది తీసుకుంటామంటే, ఇప్పుడు టేస్ట్ చూపిస్తాం, నచ్చితే అది తీసుకుంటాం, లేకపోతే ఇంకోటి దానికి వెళ్తాం. ఆ విధంగా టేస్ట్ చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయి సుఖాలు, అవన్నీ అక్కడ ఆధ్యాత్మిక లోకాల్లో మీరు అనుభవించవచ్చు. అప్పుడు ఇక్కడ మీరు రోగిలా ఉండొద్దు, ఇక్కడ ఆరోగ్యంగా తయారవ్వండి, అప్పుడు అక్కడికి నేను తీసుకెళ్తాను. ఆరోగ్యంగా కావాలి అంటే
మనం ఈ భౌతికమైన సత్వరజస్తమంలోంచి బయటపడి కృష్ణ భక్తి భావనలో ఉంటే అప్పుడు మనం ఎంత అనుభవించొచ్చు అంటే మనకు తెలిసిన సుఖము అంటే అది మైథున సుఖం మాత్రమే. అసలు అదే అల్పమైనది, అది దాన్ని దాటితేనే అసలు సుఖం అనేది ఏంటిదో నీకు అర్థం అవుతుంది, అది ఆధ్యాత్మిక లోకంలో ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అది బ్రహ్మ సౌఖ్యము, అది ఎంత గొప్పదైన సుఖం అంటే మనము మాటల్లో వర్ణించలేనంత గొప్ప సుఖం అక్కడ మనకి గోలోక బృందావనంలో ఉంది అని శ్రీమద్ భాగవతంలో మనకి వర్ణిస్తున్నారు. ఏ విధంగా ఆ ఒక స్త్రీని చూసి అసురులు మాట్లాడుకునే నాలుగు మాటల్లోంచి వాళ్ళ మాటల్లోంచి శ్రీల ప్రభుపాదుల వరకు మనని ఆ గోలోక బృందావనం వరకు తీసుకెళ్ళారు అన్నమాట. నాలుగు మాటల్లో మొత్తం వివరించారు మనకి కృష్ణ చైతన్యం ఏ విధంగా ఉంటుందో. నెక్స్ట్ శ్లోకం ఇంకా ఏమంటున్నారు అసురులు ఆ యువతిని చూసి చూద్దాం. నైకత్ర జే జయతి శాలిని పాద పద్మం ఘ్నంత్యా ముఖు కరతలేన పతత్ పతంగం మధ్యం విషీదతి బృహుత్ స్తన భారభీతం మధ్యం విషీదతి బృహుస్తన భారభీతం శాంతేవ దృష్టిరమలా సుశికా సుమూహా శాంతేవ దృష్టిరమలా సుశికా సుమూహా. ఓ సుందరి, కందకమును మాటి మాటికి నీ చేతితో కొట్టునప్పుడు నీ పాద పద్మములు ఒకచోట నిలిచియుండుట లేదు. పెద్ద స్థనముల భారముతో నీవు నడుము అలిసిపోయి చూపు చురుకుదనము లేనట్లుగా ఆగుచున్నది. దయచేసి నీ సొగసైన పుర్లను అల్లుకొను. ఇక్కడ కందుక క్రీడ అంటే అన్నం కదండి, ఒక స్టిక్, మనం మామూలుగా ఇంత పెద్ద స్టిక్ తోని అట్లా ఒక చిన్న కర్రని అలా కొడతాం కదా, ఆ విధమైన క్రీడ కావచ్చు. నువ్వు ఆ విధంగా మాటి మాటికి కొడుతూ ఉంటే నీ కురులు అనేవి సరిగ్గా లేక ఆ నువ్వు నీకు అడ్డుపడుతున్నాయి. మళ్ళీ నీ చూపు చురుకుదనం లేనట్టుగా ఉంది, అంటే నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నావు, అందుకని నీ సొగసైన కురులని అల్లుకో అని చెప్తున్నారు అన్నమాట. సుందరి ప్రతి అడుగునందు దానవులు సుందర మగు భంగిమలను గాంచి ఆమె పెద్ద ఒక స్థనములను విడుబడిన కురులను కందుకముతో క్రీడించినప్పుడు ముందునకు వెనకకు చేసడి చలనములను వారు కొనియాడిరి. ఆ విధంగా అడుగడుగునా వారు ఆమె సౌందర్యమును అనుభవించింది. ఆ రీతిని ఆమె సౌందర్యమును గాంచునప్పుడు వారి మనస్సులు కామాతురమయ్యను. రాత్రి సమయమందు శలభములు అగ్నిని సమీపించి మరణించు రీతి దానవులు ఆ సుందరమణి యొక్క బంతుల వంటి స్థనముల కదలికలను బలియేరి సుందరమగు స్త్రీ యొక్క విడిబడిన కురులు సైతము కామాతురులని దానవుని మనస్సును మోహింపజేయుచున్నది. అంటే ఇప్పుడు ఆ స్త్రీని చూసి వాళ్ళు మోహాన్ని పొందుతున్నారు కదా, దాన్ని దేంతో పోలుస్తున్నారంటే శలభములు. శలభములు అంటే అవి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, కరెంటు పురుగులు అంటాం మనం. అవి ఏం చేస్తాయి, ఆ ఎక్కడ లైట్ ఉందో, ఎక్కడ అగ్ని ఉందో అక్కడికి దగ్గరగా వెళ్ళి మళ్ళా లైట్ వేడికి వెంటనే అవి చనిపోతాయి అన్నమాట. ఎమ్మటే అక్కడే పడిపోతాయి. ఇప్పుడు ఆ సుందరమగు స్త్రీని చూసి ఆ దానవుల యొక్క ఆలోచనలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ కోరికలు ఏ విధంగా ఉన్నాయంటే అగ్నిని చూసి శలభాలు నశించిపోయినట్టే ఈ దానవులు కూడా వాళ్ళదు కానిది ఏదో ఒక బయట వస్తువుని చూసి మోహం చెందితే ఆ విధంగానే నశించిపోతారు అని ఇక్కడ మనకి ఉపమానాన్ని ఇస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి, 37వ శ్లోకము. సాయంత సూరాహా ప్రమదాయతీం
प्रलोभयन्तीं जगृहुर्मत्त्वा मूढधियस्त्रियम् అవగాహన లోపించిన అసురుడు సంధ్యా సమయమునే ఆకర్షణీయమగు రూపములు గల సుందరమణిగా భావించి చేజిక్కించుకొనిరి. అసురుడు ఇచ్చట మూఢదియః అని వర్ణింపబడిరి, అనగా గార్ధవము వలె వారు అజ్ఞానముచే మోహితులైరి అని భావము. ఆ భౌతిక రూపపు మిథ్యాపూర్వకమగు సౌందర్యముచే మోహితులై వారు ఆమెను ఆలింగనము చేసుకునిరి. అంటే ఇక్కడ నిజానికి చెప్పాలి అంటే అదొక భ్రాంతి అన్నమాట. సంధ్యా సమయాన్నే స్త్రీగా భావిస్తున్నారు. అంటే మనుషుల యొక్క ప్రవర్తన అసురుల యొక్క ప్రవర్తన, అంటే అసురుల లాంటి మనస్వభావం కలిగిన మనుషులు కూడా మనలాంటి ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే అది అసలైనా అక్కడ ఏమీ లేదు, ఏదో చూసి ఏదోగా భావించి మోహపడుతున్నాం అనమాట. ఆ విధంగా భావిస్తున్నారు వాళ్ళు కూడా, మన భావాలు కూడా. అక్కడ విషయం చూస్తే ఏముండదు, ఏదో ఉంది అని ఎక్కువ మోహపడతారు. ఇప్పుడు ఆ విధంగా మోహపడే ఈ కౌమార దశలో ఉన్న వాళ్ళు, ఈ టీనేజర్స్ అయిన పిల్లలు, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఉంది అనుకుంటారు, అనేక చెడు అలవాట్లకి బానిస అవుతారనమాట. అది స్కూల్కి వెళ్ళే పిల్లలు, ముఖ్యంగా బయట ఎవరో పెద్దవాళ్ళని చూసి ఇంత చిన్న పీస్ అంటే అది సిగరెట్ చూసి మోహపడతారనమాట. అందులో ఏదో ఉంది, అది ఏదో ఆ స్టైల్, అది మనం పీలిస్తే మనకి ఎంతో బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ అనమాట. చూస్తే అందులో అసలు ఏమీ ఉండదు, ఆ విధంగా అది అందులో ఏది ఉందనే మోహం. ఆ డ్రగ్స్కి ఎక్కువగా బానిస అవుతారు. మత్తు పదార్థాలు తీసుకుంటే అది ఏదో సంతోషం, అది అట్లా మత్తులో ఉంటే ఏదో సుఖం ఉంది అనుకుంటారు. కానీ వాస్తవంగా అసలు అందులో ఏమీ ఉండదు అనమాట. ఆ విధంగా ఉంది ఇప్పుడు మానవుల స్వభావం అని చెప్తున్నారు. అవన్నీ ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని ఊహించుకొని ఆ ఊహల్లోనే బ్రతుకుతూ ఉంటారు అనమాట. అది అసురుల యొక్క గుణం, అది దానవుల యొక్క గుణం. ఒకప్పుడు ఇదంతా జరిగినప్పుడు ఆ యుగంలో అసురులు వేరు, దేవతలు వేరుగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం అంతా కలిసిపోయే ఉంటున్నాం, అన్ని రకాల గుణాలు ఉన్న వాళ్ళు కలిసిపోయే ఉంటున్నారు. మనకు చూడడానికి వాళ్ళని చూసి మనం గుర్తు కూడా పట్టలేమన్నమాట, ఎవరిని చూసి కూడా. ఎవరు అసురులు, ఎవరు దేవతలు, ఎవరి గుణం ఎలాంటిది అని వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళని. ఇప్పుడు ఆ విధంగానే వాళ్ళు మోసపడి సాయంకాలాన్ని చూసి స్త్రీగా భావించి ఆమెతోనే మేము ఉన్నాము అని భ్రమ పడుతున్నారు అనమాట. శ్లోకం అండి 38వ శ్లోకం. ప్రహస్య భావ గంభీరం, ప్రహస్య భావ గంభీరం, జిగ్రంత్యాత్మానమాత్మానా, జిగ్రంత్యాత్మానమాత్మానా, గంభీరమగు తరహాసముతో విదప పూజనీయుడగు బ్రహ్మదేవుడు తన కాంతి అనగా తనంతట తానే రసాస్వాదం చేయనట్టుగా గోచరించినది. కాంతి ద్వారా గంధర్వ అప్సరస గణమును సృజించెను. ఆ విధంగా ఇప్పటి వరకు అసురులని ఇంకా ఎవరిని సృష్టించారండి బ్రహ్మదేవుడు అసురులతో పాటుగా? నిన్న మొత్తం మనం చర్చించాం కదా, అసురులతో పాటుగా ఇంకెవరిని సృష్టించారు, వాళ్ళ పేరేంటి? యక్షులని రాక్షసుల్ని సృష్టించారు. ఇప్పుడు గంధర్వులని అప్సరసులని సృష్టించారు. అప్పుడు ఆయన భావం ఏ విధంగా ఉంది అంట,
గంభీరమగు దరహాసముతో పిదప బ్రహ్మదేవుడు తన కాంతి ద్వారా గంధర్వ అప్సరస గణమును సృజించెను. కాంతి అంటే కాంతికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారన్నమాట, తనంతట తానే రసాస్వాదము చేయునట్లుగా గోచరించినది. దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఉన్నత లోకములందలి సంగీతకారులు గంధర్వులని పిలువబడగా నర్తరి నర్తకీమణులు అప్సరసులని పిలువబడుదును. దానవులచే దాడి చేయబడే మ్యూట్ చేయండి మాతాజీ. గంధర్వులను అప్సరసులను సృజించను. ఇంద్రియ భోగమునందు వినియోగింపబడిన సంగీత నృత్యములను దానవ ప్రవృత్తి కలవిగా భావింపవలను. కానీ అవే సంగీత నృత్యములు శ్రీకృష్ణ భగవాని కీర్తనమున వినియోగించినప్పుడు దివ్యములగును. ఆధ్యాత్మిక ఆనందమును పూర్తిగా యోగ్యమైనట్టి జీవనమును అవి కలిగించగలవు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ భావం ఏ విధంగా ఉందండి? బ్రహ్మదేవుడి భావము. బ్రహ్మదేవుడి భావాన్ని బట్టి ఆయన ఏ భావంలో ఏం సృష్టిస్తే వాళ్ళు ఆ విధంగా సృష్టింపబడుతూ ఉన్నారు జీవులు. ఇప్పుడు ఆయన భావం ఏ విధంగా ఉంది అంటే కాంతి ద్వారా, బ్రహ్మదేవుడు తన కాంతి ద్వారా సృష్టించారు, తనంతట తానే రసాస్వాదం చేయనట్లుగా గోచరించినది. అంటే ఇక్కడ ఎవరెవరిని సృష్టించారండి? గంధర్వులని అప్సరసులని. గంధర్వులు దేనికి పేరు? గంధర్వులు అంటే ముఖ్యంగా గంధర్వ గానము అంటాం. అంటే ఎవరైనా అందంగా పాడగలిగితే అది వాళ్ళని గంధర్వులతో పులిస్తాం అన్నమాట. అప్సరసులు అంటే అంత చాలా భాగంగా నృత్యం చేస్తారు. మనకు తెలుసు కదా, మనం తెలిసిన చాలా చిన్నప్పటి నుంచి స్టోరీస్ విన్నాం. ఇంద్రలోకంలో స్వర్గలోకంలో ఇంద్రుడితో పాటు చాలా మంది అప్సరసులు ఉంటారు. వాళ్ళందరూ నృత్యం చేస్తుంటే ఇంద్రుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడని మనం చదువుకున్నాం. అంటే గంధర్వులు అప్సరసులు వాళ్ళు చేసే దానితోని ఎదుటి వాళ్ళు ఆనందం పొందడమే కాకుండా చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు. అక్కడ తన కాంతి ద్వారా గంధర్వ అప్సరసులను అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారు? తనంతట తానే రసాస్వాదనం చేయగలుగుతా. అంటే నువ్వు చేసే పనిలో నువ్వే ఆనందాన్ని వెతుక్కోగలవు. అలాంటి వాళ్ళు గంధర్వులు అప్సరసులు. ఆ విధంగా వాళ్ళు చేసే నృత్యము సంగీతము అది కూడా భౌతిక లోకంలో అవి కూడా ఏ విధంగా అంటే భౌతిక సుఖాలని అనుభవించాలి అనుకోవడానికి, అది కూడా ఒక భౌతికమైన సుఖానికి గుర్తుగా ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు ఒక మూవీ ఉందనుకోండి, మూవీలో మనం ఎక్కువగా దేనికి లైక్ చేస్తారు? మూవీలో సాంగ్స్కి ఎక్కువ, పాటలకి ఎక్కువ లైక్ చేస్తారు. పాటలు అంటే అందులో పాట ఉంటుంది, మళ్ళీ నృత్యం కూడా ఉంటుంది, అభినయం ఉంటుంది, నాటకం ఉంటుంది, అవన్నీ చూసి లైక్ చేస్తాం అన్నమాట. అంటే ఒక మూవీ, ఒక డ్రామా, ఒక నాటకము మనం ఏంటిది భౌతిక ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడం కోసమే చూస్తాం. ఆ విధంగా ఈ భౌతిక కోరికలని తీర్చుకోవడంలో ఇవి కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఈ నృత్యము గానము వాటినే మనం భగవంతుడి కోసం, భగవంతుణ్ణి గుణగానం చేయడం కోసం, భగవంతుణ్ణి ఏ విధంగా ఉంటారో ఆయన్ని అభినయించి చూపించడం, మనం తన్మయత్వంలో భగవంతుడి లీలని తెచ్చుకొని డ్యాన్స్ చేయడం, అవన్నీ కూడా మళ్ళీ భక్తియుత సేవ అవుతుంది అన్నమాట. అంటే కేవలము ఇదే ఒక చేసే పని అదే అయినా మనం ఏ భావంతో చేస్తే అదే ఆ భావం ఆ విధంగా మారిపోతుంది. భౌతికంగాను ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు నృత్యాన్ని, మళ్ళీ గానాన్ని. ఆ విధంగా బ్రహ్మదేవుడు దీన్ని సృష్టించారన్నమాట. మొదటి సృష్టిలో ఏముంది? కేవలం రెండు నెగిటివిటీ, మొత్తము చెడు లక్షణాలు ఉన్న గుణాలని మాత్రమే సృష్టించారు ఫస్ట్. ఇప్పుడు ఒక స్టెప్ జరిగారన్నమాట. అందులో ఏంటిది, ఆయన సృష్టించిన దాంట్లో రెండు ఉండే, భౌతికమైన కోరికలు సుఖాలు ఉండే, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి పొందడానికి భగవంతుని కీర్తించడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. అవి ఏమిటివి? నృత్యము గానము. ఇప్పుడు సెకండ్ లెవెల్కి వచ్చారనమాట బ్రహ్మదేవుడు. నెక్స్ట్ ఏం చేస్తాడండి? తొమ్మిది దాటింది మాతాజీ. సరే ఒక్క శ్లోకం చదువుదామండి ఇంకా. విస విసర్జాతనుం తాం నై
ज्योत्स्नां कांति मतिं प्रियां तयैव चाददु प्रीत्या ్రహ్మదేవుడు తేజోమయమును ప్రియమును అగే చంద్రకాంతి రూపమును త్యజించెను. విశ్వాసువు మరియు ఇతర గంధర్వులు ముదముతో దానిని గ్రహించిరి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆపిదప బ్రహ్మదేవుడు తేజోమయమును ప్రియమును అగు చంద్రకాంతి రూపమును త్యజించెను. అంటే మనం ఇంతకు ముందు కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ఆయన ఆ సృష్టి అయిపోగానే ఆ గుణాన్ని త్యజించారు. అంతకుముందు అన్ని నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. అంటే భౌతికంగా ఉన్న భౌతికమైన కోరికలు, ఆ కోరికలకు సంబంధించిన ఆలోచనలోనే యక్షులని రాక్షసుల్ని సృష్టించినప్పుడు ఆ కోరికని ఆయన పూర్తిగా త్యజించారు, ఆ భావాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు కాంతి ద్వారా సృష్టి అనేది చేశారు, దానివల్ల గంధర్వులని అప్సరసుల్ని సృష్టించారు. ఇప్పుడు ఆ చంద్రకాంతి రూపాన్ని కూడా త్యజించారు. తర్వాత విశ్వావసువు మరియు ఇతర గంధర్వులు ముదముతో దానిని గ్రహించరు. అంటే ఇప్పుడు ఆయన కాంతిని త్యజించినప్పుడు దానిని ఈ గంధర్వులు ఈ వీళ్ళు మళ్ళీ దాన్ని గ్రహించారంట. ఎందుకంటే వాళ్ళు కావాలనుకున్నది అదే కదా, వాళ్ళు అందులో నుంచే వచ్చారు. అందుకని ఆయన అది త్యజించినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించారు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ అండి, ఒక శ్లోకం చదువుదాం. సృష్ట్వా భూత పిశాచాం చ భగవానాత్మతనీంద్రిణా దిగ్వాససోముక్తకేశాన్ మహిమాన్విత మగు బ్రహ్మదేవుడు పిదప తన బద్ధకము నుండి భూత పిశాచ గణమును సృష్టించెను. కానీ వారు తమ జుట్టు వీరబోసుకొని నగ్నముగా ఎదుట నిలుచుటగాంచి అతడు కన్నులు మూసుకొనెను. ఇంకా ఏం చెప్పారండి, భూత పిశాచ గణము సైతము బ్రహ్మదేవుని సృష్టియే, అవి మిథ్య కాదు. బద్ధజీవుని నానా విధములకు కష్టములకు గురి చేయుటకే అవన్నీ ఉద్దేశింపబడినవి. భగవాన్ నిర్దేశమున బ్రహ్మదేవుడు వాణిని సృజించినట్లు తెలుసుకునవలెను. ఇంకా బ్రహ్మదేవుడు ఇప్పుడేం సృష్టిస్తున్నారండి, ఆయన బద్ధకాన్ని నుంచి సృష్టించారంట భూత పిశాచాల్ని. అంటే భూత పిశాచాలు అనేవి బద్ధకానికి సింబల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే బద్ధకం ఎవరికి ఉంటుందండి, బద్ధకం అంటే ఏంటి అసలు అంటే, ఇప్పుడు మనము ఏదో ఒక పని చెయ్యాలి, ఆ పనిని మనం చెయ్యకుండా మనకు కావాల్సిన పనిని వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవడం, దాన్నే బద్ధకం అంటాం కదండి. ఒక ఇంట్లో ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు బద్ధకంగా ఉన్నారు అంటే ఆ పనిని మనం వేరే వాళ్ళ ద్వారా చేయించుకుంటున్నాం అనమాట, దాన్నే బద్ధకం అంటాం. ఆ విధమైన బద్ధకం నుంచి భూత పిశాచాల్ని సృష్టించారు. అంటే భూత పిశాచాల యొక్క లక్షణము వేరే వాళ్ళ పని యొక్క ఫలితాన్ని ఆశించడము అని తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా వాళ్ళు జుట్టు వీరబోసుకొని నగ్నంగా ఉంటే వాళ్ళని చూసి బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకున్నారంట. తరువాత ఇంకా ఇప్పుడు ఇది భూత పిశాచాలంటే అదొక మిథ్య అని అనుకోకండి, అది కూడా బ్రహ్మదేవుడి సృష్టియే. అది ఎందుకు అలాంటివన్నీ సృష్టించారు అంటే అది కూడా ఒక భగవంతుడి యొక్క ఆజ్ఞనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఇవన్నీ సృష్టిస్తున్నారు అంటే, ఇప్పుడు
మనము ఎందుకు ఈ భూమిలోకి వచ్చాము, మనము మన ఇంద్రియ సంతృప్తిని మనము పొందుతున్నాం కాబట్టి భగవంతుడు కాకుండా భగవంతుడికి పరంగా ఏదో భౌతిక సుఖం ఉంది, భౌతిక లోకం ఉంది, అది అనుభవించాలి అని అనుకున్నాం అన్నమాట. అందుకని ఈ భూమి మీదకి వచ్చాం. మన గుణాన్ని బట్టి మనకి ఇన్ని రకాల సృష్టి అనేది చేశారు, ఇన్ని రకాల జీవుల్ని. ఆ ప్రతి ఒక్క జీవిలోకి కూడా మన గుణాన్ని బట్టి మనము పంపబడతాము. అందుకని భగవంతుడు వీళ్ళందరినీ కూడా సృష్టించారు. ఇప్పుడు బద్ధకం నుంచి భూతపేతాలు వచ్చారు. నెక్స్ట్ రేపు మనము ఇంకా ఏమేమి సృష్టి చేస్తారో బ్రహ్మదేవుడు మనము నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దామండి. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా మాతాజీ? సారీ మాతాజీ, వాళ్ళు కొంచెం బయటకు వచ్చేసాను. ఓకే మాతాజీ, పర్లేదు మాతాజీ. అర్థమైందా మాతాజీ అందరికి? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. ఏం ప్రశ్న లేవు మాతాజీ, క్లియర్ గా చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ, స్లోగా చెప్పారు. కొన్ని శ్లోకాలు చదివినా చాలా బాగా అర్థమైంది చెప్పారు. చాలా బాగుంది.